నేను స్టేట్ మినిస్టర్ని. అవసరమైతే సెంటర్లో నా పవర్స్ ఉపయోగించైనా సరే శైలజను వెతికి పట్టుకొని ఆ అమ్మాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఆ శైలజ ఈ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా దాన్ని మన మనుషులతో వెతికించి పట్టుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికించి దాని శవాన్ని కూడా అడ్రస్ లేకుండా చేస్తా. శిరీషకు ద్రోహం చేయాలనుకున్నందుకు ఆ దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో చూసావా? నువ్వేం కావాలని చేయలేదు కదా, పరిస్థితులకి తలవంచాల్సి వచ్చింది. నీ పరిస్థితిలో ఎవరున్నా అంతే చేస్తారు. గౌరీ తన పక్కనే పడుకుని ఉన్నట్లు దిండు మీద చేయి వేసుకుని పడుకుంది. గౌరీ లేకుండా ఉషకి పాపం నిద్ర పట్టదు. తల్లి బిడ్డను రోజురోజుకి దూరం చేస్తూ పాపం మూట కట్టుకుంటున్నాను. ఏదలా జరగాలని రాసుంటే అది అలాగే జరిగి తీరుతుంది. కాబట్టే కొన్నాళ్ళైనా తల్లి బిడ్డని దగ్గర చేయడం మంచిది. గౌరీ, గౌరీ నానమ్మా. లేమ్మా. ఏంటి నానమ్మా, టాబ్లెట్ వేసుకోవాలా? అవసరం లేదమ్మా, వెళ్ళి అమ్మ దగ్గర పడుకో. లే. లేదు నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటాను. ఏమ్మా, అమ్మ దగ్గర పడుకోవాలని అనిపించట్లేదా? అనిపిస్తుంది కానీ నువ్వు బాధపడతావు కదా. లేదమ్మా, నేనేం బాధపడను. నువ్వెళ్ళి అమ్మ దగ్గర పడుకుందు గాని పదా. నేనమ్మ దగ్గర పడుకుంటే నీకు తోడుగా ఎవరుంటారు? ఆ దేవుడు నిన్ను త్వరలో మా నుండి శాశ్వతంగా దూరం చేయబోతున్నాడు. ఒక్కసారిగా నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. అందుకే నిన్ను దూరంగా ఉంచుతూ ఆ బాధను భరించడం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటాను. తప్పదు నానమ్మా. నానమ్మా, నువ్వు బాధపడుతున్నావు అందుకే నేను వెళ్ళను అన్నాను. అబ్బే, బాధపడుతుంది అందుకు కాదమ్మా. ఇన్నాళ్ళు మీ అమ్మ నుండి నేను దూరం చేసినందుకు బాధపడుతున్నాను. రా, అమ్మ దగ్గర వదిలిపెట్టేసిస్తాను. రా. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ నానమ్మా, గుడ్ నైట్. అమ్మా, 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 అమ్మా. గౌరీ, ఇక్కడికి వచ్చేవేం నాన్నా? ఈ రోజు నుండి నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా. వద్దమ్మా, మీ నాన్నమ్మ చూస్తే బాధపడుతుంది. వెళ్ళి నాన్నమ్మ దగ్గర పడుకో. పో. నన్ను నానమ్మే నీ దగ్గరికి పంపించింది, కావాలంటే చూడు. అత్తయ్య, పడుకున్నావా? రా. ఆ
ఇంట్లో ఎలా నీతో కలిసి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులవుతుందో తెలుసా అమ్మా? నువ్వు ఈరోజు ప్రశాంతంగా అనిపిస్తున్నావు, అది చాలా సంతోషంగా ఉంది తల్లి. నిజంగానే నాకు చాలా రోజుల తర్వాత కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుందమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. రా నారాయణ. అమ్మా శిరీష, మన వాచ్మెన్ నారాయణ కూతురు పుట్టినరోజు. నీ చేతుల మీదుగా కేక్ కట్ చేయించాలని పాపం వాళ్ల భార్యాభర్తలు పొద్దుట్నుంచి మూడుసార్లు తిరిగారమ్మా. నా చేతుల మీదుగా కేక్ కట్టింగ్ ఏంటి? అలా ఎందుకు డాడీ? కొత్తగా అడుగుతావేంటమ్మా, నీ చేతుల మీదుగా కేక్ కట్ చేయిస్తే తను నీ అంత అవుతుందని వాళ్ళ ఆశ. ప్రతి సంవత్సరం జరుగుతుంది అదే కదా, అసలు ఆ పాపకి శరణ్య అని పేరు పెట్టింది నువ్వే కదమ్మా. ఓహో, శిరీష ఇలా చేస్తుంటుంది. నాకెందుకు గుర్తులేదు, ఊరికి అలా అన్నానంతే. కమాన్ శరణ్య, కమాన్. యు ఆర్ సో క్యూట్ శరణ్య. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. బాగా చదువుకుని మా శిరీష్ అంత గొప్పదాని కావాలమ్మా. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లమ్మా. నిజానికి మీరీ పాప తల్లిదండ్రులవ్వటం పాప అదృష్టం. అవును, మీకు ఉన్నదానిలోనే పాపను ఉన్నతంగా చదివించుకుంటూ ఇలా ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారంటే ఈ పాప మీకు పుట్టడం పాప చేసుకున్న అదృష్టం. నాదేం లేదు అయ్యగారు, కానీ ఇది మాత్రం పాపను ప్రాణంగా చూసుకుంటది. పేగుబంధం అంటే అదే. పుట్టిన బిడ్డకు తన తల్లితో ఉన్న బంధాన్ని పేగుతెంచి వేరుచేస్తారు, కాని తల్లికి బిడ్డమీద ఉండే ప్రేమ మాత్రం ప్రాణం ఉన్నంతవరకు ఉంటుంది. తల్లి మనసంటే అదే. కాని ఈ అమ్మ నేనే శిరీష్ని అనుకుని నా మీద చూపిస్తున్నంత ప్రేమ, ఈ తల్లి పాప మీద చూపిస్తున్న ప్రేమ నేను నా బిడ్డమీద, నా గౌరీ మీద చూపించడం లేదు. అందుకే భగవంతుడు అన్నిచోట్ల ఉండి ఆదుకోవడం కష్టమని అమ్మను సృష్టించాడంటారు. కాని కన్న బిడ్డకు ఎలాంటి ఆనందాన్ని పంచలేకపోతున్న దురదృష్టపు తల్లిని నేను. నీలాంటి తల్లి ఉన్న ప్రతి బిడ్డ అదృష్టవంతురాలేనమ్మా. కాని నాలాంటి తల్లి ఉన్న ఏ బిడ్డైనా దురదృష్టవంతురాలే. మీరన్నట్టు ఈ పాప మార్చి నెలలో పుట్టింది కాబట్టి మహర్జాతకురాలవుతుంది. నిజమే, మార్చిలో పుట్టిన వాళ్ళు చాలామంది గొప్ప స్థాయికి వెళ్లారు. నీ కూతురు కూడా అంత మంచి స్థాయికి వెళ్తుందయ్యా. ఏదో మీలాంటి పెద్దవాళ్ల దయబాబు. అవునయ్యా. గౌరీ పుట్టినరోజు ఈ రోజే.
నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ పాపకు హెల్ప్ చేస్తాను. నేను చేసే ఈ మంచి పని మరో రూపంలో నా బిడ్డ గౌరికి హెల్ప్ అయ్యేలా చేసి నా బిడ్డ క్షేమంగా సంతోషంగా ఉండేలా చేయి స్వామి. నారాయణ. మేడం ఇదిగో 50,000 రూపాయల చెక్. ఈ డబ్బు మొత్తాన్ని శరణ్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించు. అది తన భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. తీసుకోండి. చాలా మంచి మనసమ్మా మీది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఎంత మంచి పని చేసిన నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. ఈ తల్లి దీవెనలు కూడా నీకుంటాయి తల్లి. ఈ బ్లెస్సింగ్స్ అన్ని నా బిడ్డకు దక్కేలా చేయి స్వామి. ఎందుకంటే 4 గంటలకి నీకు టాబ్లెట్స్ వేయాలి కదా. అందుకు 4 అవడానికి ఇంకా 10 సెకండ్లే ఉంది. 6, 5, 4, 3, 2, 1 అయిపోయింది. 4 అయిపోయింది బావా. బావా నోరు తెరు. ఈ శ్రమంతా నీకెందుకు? హాస్పిటల్ స్టాఫ్ చూసుకుంటారు కదా. ఇది శ్రమలా అవుతుంది బావా. నేనేమన్నా కాని వాళ్ళకి సేవలు చేస్తున్నానా? ప్రాణానికి ప్రాణమైనా నా బావకే కదా. నువ్వు నన్ను వేరు చేసి మాట్లాడుకు బావా, నాకు చాలా బాధేస్తుంది. సరే వెయ్యి. థ్యాంక్ యూ బావా. ఏదో నా మీద పడ్డా బాగుండేది, ఆ దప్పేదో నాకు తగిలినా బాగుండేది. నేను ఇలా చూస్తుంటే బాధేస్తుంది బావా, చెప్పలేనంత బాధేస్తుంది. గుండె పిండేసినట్టుంది బావా. బావా బావా అంటూ 24 గంటలు చెవి కోసిన మేకల నీ వెంటపడి వాగడమే తప్ప నీకిలా జరగకుండా ఆపలేకపోయాను బావా. నన్ను క్షమించు బావా. ఏ ఏంటిది ఊరుకో, అలా జరగాల్సి ఉంది జరిగింది అంతే, దానికి నువ్వేం చేయగలవు? అప్పుడు ఎలాగో నేనేం చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా నీ దగ్గరుండి ఇలా చూసుకోనివ్వు బావా. ఇలా అయినా నీకు దగ్గరుండే అవకాశాన్ని కలగనివ్వు బావా, ప్లీజ్. ఉండాలనుకుంటే మీ బావగారిని అంటి పెట్టుకుని ఉండండి మేడం. దయచేసి మా డ్యూటీ కూడా మీరు చేయకండి మేడం, ప్లీజ్. మీరు రాకుంటే టైంకి మందులు వేయడం కూడా తప్ప. చెప్పండి, మీకు మీ బావ మీద ఉన్న ప్రేమ వల్ల అలా అనిపిస్తోంది కానీ చెప్పిన టైంకి 10 నిమిషాలు అటో ఇటో వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. బాబుకి ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తారా ఏంటి? అంత పెద్ద సూది ఒంట్లోకి దిగితే మా బావ తట్టుకోలేడు. వద్దు, ఇంజెక్షన్ చేయొద్దు,
ఇంజెక్షన్ చేయకపోతే గాయం ఎలా మానుతుంది? చేను మహాలక్ష్మి బాబా, అప్పుడే మీరు నన్ను ఎక్కడ చేయనిచ్చారు? మీ అరుపులతో భయపెట్టి చంపేశారు కదా. సరే చేయండి, చిన్నగా చేయండి, చిన్నగా. మీ రన్నింగ్ కామెంటరీతో నాకు మెంటల్ వచ్చేస్తుంది. ఇంజెక్షన్ చేసేదాకా దయచేసి బయట వెయిట్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. సార్, మీరన్నా చెప్పండి సార్. వెళ్ళు మహాలక్ష్మి, నువ్వు చూస్తూ ఉండలేవు కానీ వెళ్ళు. సరే, ఇదిగో అమ్మాయి, నేను దగ్గర లేను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేయకు. కాస్త చూసి నొప్పి లేకుండా చెయ్యి, అర్థమైందా? అలాగే మేడం. జాగ్రత్త బావా. అవునత్తయ్యా, ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏమన్నావమ్మా? అదే, ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడత్తయ్యా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నా? ఇంకా ఏ విషయం ఉంటుంది? బావ విషయంలోనే. నిజంగా ఆ దేవుడికి మన మీద దయంటే మనల్ని కాపాడాలి అని అనుకునుంటే పీటల మీద పెళ్లి ఆగిపోకుండా చేసుండేవాడు కదా. ఓ, నువ్వంటుంది ఆగిపోయిన పెళ్లి గురించా? శిరీషతో కార్తీక్ జరిగిన పెళ్లి గురించి తెలిసిపోయిందేమోనని అనవసరంగా కంగారు పడ్డాను. ఆ దేవుడికి నిజంగా మన మీద దయ్యే ఉంటే బావిలా హాస్పిటల్ పాలయ్యుండేవాడు కాదు, మనం ఇలా ఏడుస్తూ కూర్చునే వాళ్ళం కాదు కదత్తయ్యా. బాధపడకమ్మా, మన అదృష్టం అంతే. అందుకు ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు? మనం ఆయన్ని నిందించి మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పు. అంతేలే అత్తయ్యా, మా తల్లతలా ఏడిస్తే ఎవరు అనుకుని మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? నీకేవమ్మా, ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడుతున్నావు చెప్పు. ఇంకేం కావాలత్తయ్యా? బావ నా భర్త కాబోతున్నాడని ఎన్నెన్నో కలలు కన్నాను, ఇంకెన్నో ఊహించుకున్నాను. ఆనందంతో నిద్రపోని రాత్రులు ఎన్నెన్నో గడిపాను. నిద్రపోతే బావ ఆ కొంచెం సేపైనా నా ఊహల్లో ఎక్కడ దూరం అయిపోతాడోనని నిద్రపోకుండా గడిపిన రాత్రులు మరికొన్ని. ఆ ఊహల్లోనే రోజులు క్షణాలుగా గడిచిపోయాయి. నా ఊహలు ఊపిరి పోసుకొని కలలు కార్యరూపం దాలుస్తూ బావ నా భర్త అవ్వబోతున్న చివరి క్షణంలో ఇది చిన్న చూపు చూసి బావకి దెబ్బ తగలడమేంటి, పెళ్లి ఆగిపోవడమేంటి, ఇదంతా నా కర్మ కాకపోతే ఇంకేంటి? నాకంటే దురదృష్టవంతురాలు, నాకంటే నష్ట జాతకురాలు ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా? ఉంటారా అత్తయ్యా? ఊరుకోమా, ఊరుకో. పెళ్లి ప్రస్తుతానికి ఆగిందే కానీ పర్మనెంట్ గా ఆగిపోలేదు కదా. జరిగింది మన మంచికే జరిగిందనుకో, ఒక రకంగా మీ మీదున్న దృష్టి ఈ విధంగా పోయిందనుకో, మీ బావ కోలుకున్న వెంటనే యథాతథంగా మీ పెళ్లి జరుగుతుంది. మా పెళ్లి నిజంగానే జరుగుతుందా అత్తయ్యా? అసలు ఆ డౌటే అవసరం లేదు, మీ పెళ్లి జరిగి తీరుతుంది. ఆ నమ్మకంతోనే ఇంకా బ్రతికున్నాను, లేదంటే పెళ్ళాగిపోయిన మరుక్షణమే నా ప్రాణాలు పోయిండేవత్తయ్యా. అలా అనుకమ్మా, నీకు అత్తయ్య ఉంది, మీ బావతో నీ పెళ్లి నేను జరిపించి తీరుతాను, నన్ను నమ్ముతాడు. నన్ను నమ్ముతుంది. ఇరు